ఇప్పుడు మనము చతురస్ర జాతి జతి తదన తజను ఏ విధంగా వేసుకోవాలో వివరంగా ఈ బుక్ చూసి మనం నేర్చుకుందాం. ఇప్పుడు చూడండమ్మా, ఇక్కడ ఈ బుక్లో ఆది తాళం సింబల్స్ ఇచ్చారు. ఒకటి సున్నా సున్నా, ఒకటి అంటే ఒక లఘు, ఒక లఘుకి నాలుగు అక్షరాలు, ఒకటి రెండు మూడు నాలుగు. ఒక ధృతానికి రెండు అక్షరాలు, ఒకటి రెండు. ఇంకొక ధృతానికి రెండు అక్షరాలు, ఒకటి రెండు. మొత్తం నాలుగు రెండు రెండు, ఎనిమిది అక్షరాలు. ఈ ఎనిమిది అక్షరాలు మొదటి తాళంలో ఎలా వేయాలి అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. అంటే ఒక లఘువుకి నాలుగు అక్షరాలు ఆది తాళంలో చెప్పుకున్నట్టు, ఒక ధృతానికి రెండు అక్షరాలు, మరొక ధృతానికి రెండు అక్షరాలు. చక్కగా మొదటి తాళంలో మీరు ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు గ్యాప్ వచ్చింది, ఇక్కడ ఏ అక్షరము లేదు. మీరు కూడా ఏమి అక్షరం పలకాల్సిన అవసరం లేదు, అక్కడ అది ఆ దెబ్బ మాత్రం తప్పకుండా వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం మనము ఫస్ట్ తాళంలో తదణ తజను జతి అనేది ఏ విధంగా వెయ్యాలి. త ధ నా త జే ను త ధి మీ త కి ట త క ధి కు జే ను త ది గి న తో ఓం. మరి ఒకసారి చూడండి, మీరు ఆది తాళం ప్రాక్టీస్ చేసేప్పుడు ఆది తాళం ఎనిమిది అక్షరాలు, అవి ఎట్టి పరిస్థితుల్లోనూ మారవు. ఒక లఘువు రెండు ధృతాలు, ఒక లఘువుకి నాలుగు అక్షరాలు, రెండు ధృతాలకి రెండు రెండు నాలుగు అక్షరాలు, మొత్తం ఎనిమిది అక్షరాలు. ఈ విధంగా నాలుగు రెండు రెండు. అయితే ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయో వాటిని అన్ని సర్కిల్స్ అనొచ్చు, లేదా వాటిని అన్ని ఆవృత్తాలని కూడా అనొచ్చు. అలా మీరు మాత్రం తాళం తప్పకుండా వేస్తే ఇప్పుడు మనము రెండవ కాలంలో కూడా వేసుకోవచ్చు. అయితే మొదటి కాలంలో మొత్తం జతిని త్రీ టైమ్స్ అంటాం కాబట్టి త్రీ టైమ్స్ వేయాలి. అంటే నాలుగు ఆవృత్తాలు, నాలుగు నాలుగు నాలుగు, పన్నెండు ఆవృత్తాలు వస్తుంది. ఇప్పుడు మొత్తం జతి వేసుకుందాము. త ధ నా త జే ను త ధి మీ త కి ట త క ధి కు జే ను త ది గి న తో త ధ నా త జె ను త ధి మి త కి ట త క ధి కు జె ను త ది గి న తో ఓ త ధ నా త జె ను త ధి మి త కి ట త క ధి కు జె ను త ది గి న తో ఓం. ఇప్పుడు మనము ఇది సెకండ్ స్పీడ్లో వేసుకుందాము. సెకండ్ స్పీడ్ చూశారు కదా, ఒక లఘు ఒక ధృతము ఒక ధృతము. ఇక్కడ ఒక లఘువులో నాలుగు కాలాలకి ఒక్కొక్క అక్షరం ఉంటే, ఇక్కడ నాలుగు కాలాలలో రెండు రెండు అక్షరాలు ఉన్నాయి. ఒక ధృతానికి కూడా రెండు కాలాల్లో రెండు దెబ్బల్లో రెండు అక్షరాలు, ఇంకొక ధృతంకి కూడా ఒక్కొక్క దెబ్బకి రెండు రెండు అక్షరాలు. సో ఈ విధంగా మనకు ఒక జతి ఒకసారి పలకడంలో రెండు ఆవృత్తాలు ఉంటాయి, అంటే టూ సర్కిల్స్ ఉంటాయి.
మొత్తం జతి మనం 3 టైమ్స్ పలకాలి కాబట్టి 6 సర్కిల్స్ లో మనకు సెకండ్ జతి అనేది కంప్లీట్ అవుతుంది మీరు ఆ విధంగా వేయాల్సి ఉంటుంది ఇప్పుడు చూద్దాం సెకండ్ స్పీడ్ లో ఏ విధంగా ఇప్పుడు మనము సెకండ్ స్పీడ్ లో ఏ విధంగా వేసుకుందాము చూద్దాం త ధ న త చ ను త ధి మి త కి ట త క ధి కు చ ను त दि गि न तो त ध न त च नु त धि मि त कि ट त क धि क झ नु त दि गि न तो त ध न त च नु त धि मि त कि ट त क धि क झ नु తది గీన తో ఇప్పుడు చూడండి థర్డ్ స్పీడ్ లో మనకి ఒక్కొక్క దెబ్బకి 4 అక్షరాలు ఉంటాయి ఆ విధంగా మనకి థర్డ్ స్పీడ్ లో ఒకసారి మొత్తం ఒకటే ఆవృత్తంలో అయిపోతుంది 1 సర్కిల్ మనం జతి 3 టైమ్స్ పలుకుతాం కాబట్టి 3 సర్కిల్స్ అంటే 3 ఆవృత్తాల్లో వేసుకుంటాం అదేలాగో ఇప్పుడు మనం చూద్దాం త ధ న త చ ను త ధి మి త కి ట త క ధి కు త ది గి ణ తో త ధ న త చ ను త ధి మి త కి ట త క ధి కు జ ణ త ది గి ణ తో త ధ న త చ ను త ధి మి త కి ట త క ధి కు జ ణ త ది గి ణ తో త ఇప్పుడు ఇందులో గమనించారా మనం చేయి స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు అది అదే లెవెల్లో ఉంది అది లయ మనం పలకడంలో మాత్రం స్పీడ్గా పలకాము సో అది మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది